హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు అరటికాయ రొయ్యలు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం అరటికాయని ముక్కలు కట్ చేసుకున్నాను. కొద్దిగా రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు స్టవ్ పై కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత రొయ్యలు కూడా వేసుకుని కలుపుకొని మగ్గించుకోవాలి. రొయ్యలు వేసినప్పుడు కొద్దిగా వాటర్ వస్తుందండి, అది బాగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత తగినంత కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం అరటికాయలు ఎన్ని తీసుకుంటే దానికి తగినంత కారం వేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం చెప్తున్నానండి. అది బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా దాంట్లో వేసేస్తున్నాను. వాటిని కూడా కలుపుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. అరటికాయ ముక్కలు మొలిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర కూడా వేస్తున్నానండి.
ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉడికిందాక ఉడికించుకోవాలి. కూర ఉడుకుతుందండి. అరటికాయ ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళుగా దించుకునే కన్నా నీళ్ళంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే కూర బాగుంటుందండి. కర్రీ దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అరటికాయ రొయ్యలు కర్రీ అయితే తయారైపోయింది. పైన కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.